మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, ఎమ్మెల్యేలు సాలువాతో స్వాగతం పలికారు. బీజేపీ సీనియర్ నేతలు మురళీధర్రావు, లక్ష్మణ్, ఇతర నేతలు అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఈటలను అమిత్ షా ప్రత్యేకంగా పలకరించడం విశేషం. అనంతరం అమిత్ షా రామంతపూర్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీని సందర్శించారు. నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ను ప్రారంభించారు. ల్యాబ్లో పరిశోధనలు, సరికొత్త టెక్నాలజీ వినియోగంపై ఆరా తీశారు అమిత్ షా. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అంతా కలియ తిరిగి వివరాలు తెలుసుకున్నారు. जैसे हमारे पास मोबाइल वगैरह इसी चीज़ वगैरह हम क्या करते हैं कि जो हमारे पास सॉफ्टवेयर है, ये हमारे पास केबल कनेक्शन की केस है, हमारे पास पता नहीं होता कि कौन कौन से टाइप्स का मोबाइल चाहिए. तो जैसे ये सी टाइप का, तो हम इसमें क्या करेंगे, ये कनेक्टर है इसका सी टाइप का, तो हम इसको कनेक्ट करके, एक तो एक होता है ये ऑटो डिटेक्ट कर लेना है. ऑटो डिटेक्ट कर लिया फिर यहाँ से ऑप्शन आते हैं कि आपको क्या करना है. जैसे आपको अगर चैट कैप्चर करना है, आपको व्हाट्सएप की क्वेरी आई, అనంతరం శంషాబాద్ నోవెటల్లో తెలంగాణ బీజేపీ కోర్ కమిటీతో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, టీఆర్ఎస్ దూకుడు వైఖరిపై అమిత్ షా నేతలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం భవిష్యత్ పోరాటాలపై కీలక సూచనలు చేయనున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చేవారికి సంబంధించి ఎలాంటి భరోసా ఇవ్వచ్చనే దానిపై ఈ సమావేశంలోనే స్పష్టత ఇవ్వనున్నారు అమిత్ షా. ఆ తరువాత సాయంత్రం 6:30 గంటలకు తుక్కుగూడలోని బీజేపీ సభా స్థలికి వెళ్లనున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్ర ముగింపు సభలో పాల్గొననున్నారు. తిరిగి రాత్రి 8:25 ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా టూర్పై మరి